తిరుపతి గంగమ్మ ఆలయంలో నాలుగో రోజు మహాకుంభాభిషేకం జరుగుతోంది. రేపు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఆలయ పునఃప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవం జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ఇటీవలే గంగమ్మ జాతరను కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించింది. ఈ సందర్భంగా తిరుపతిలో గంగమ్మ జాతర శోభ ఎలా ఉంది? సిద్ధు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి సోదరిగా తిరుపతి గ్రామ ప్రజల పూజలు అందుకుంటున్నటువంటి తాతయ్య గుంట గంగమ్మ ఆలయం మహాకుంభాభిషేకం ఘట్టం నాలుగో రోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. రేపు మహాకుంభాభిషేకానికి సంబంధించి కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా రేపు జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి ఆలయంలో నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి కుంభాభిషేకం ఘట్టంలో ఋత్వికులు యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రేపు ఐదవ రోజు మహాకుంభ అభిషేకం సందర్భంగా ప్రత్యేకించి అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే తిరుపతి నగరంలో తిరుపతి గ్రామ దేవతగా నిత్య పూజలు అందుకుంటున్నటువంటి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో యాగశాల వద్ద ఋత్వికులు హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రేపు మహాకుంభాభిషేక ఘట్టంలో కీలకమైనటువంటి ఆలయ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కొనసాగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఆలయ చైర్మన్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, చెప్పండి. ఓవరాల్గా నాలుగు రోజులుగా కీలక ఘట్టం కొనసాగుతుంది, రేపు మహాకుంభాభిషేకం జరగబోతుంది, ఏం జరగబోతుంది? సార్, తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా కొలువై ఉన్నటువంటి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం నూతనంగా నిర్మించబడిన సందర్భంగా మహాకుంభాభిషేకం 1వ తారీఖు నుంచి కూడా మహావైభవంగా జరుగుతున్నది. దాంట్లో 4వ రోజు అనేటువంటి ఈరోజు దాదాపు 500 మంది మహిళలతో చండీ హోమం, అదేవిధంగా సాయంత్రం పుష్పయాగం కూడా చేయబోతున్నారు. రేపటి రోజున శ్రీశ్రీ కంచి పీఠాధిపతులైనటువంటి విజయేంద్ర సరస్వతి స్వామివారి అమృత హస్తాలతో ఆ అమ్మవారిని కూడా ప్రతిష్టాపన, అదేవిధంగా ఆలయ శిఖర కలశాభిషేకం కూడా రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల లోపు ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఈ హయాంలో చేస్తున్నారు. మీ పాలన హయాంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అవకాశం కల్పించారు, ఎలా అనిపిస్తోంది? సార్, పోయిన సంవత్సరం బ్రహ్మోత్సవాల టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలయాన్ని సందర్శించారు. పూర్వం తిరుపతికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తెలుగా మొదట వాళ్ళ చెల్లెలైనటువంటి గ్రామదేవత అయిన తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ యాత్రను కూడా పూర్తిగా దిగ్విజయం చేసుకొని తిరిగి వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళేవాళ్ళు. అదే ఆనవాయితీని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పోయిన సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ముందుగా గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత మా ఆలయం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందటం, అటు వెంటనే నూతన దేవాలయంగా నిర్మించబడటం, ఆ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మహాకుంభాభిషేకాన్ని కూడా ఈ తరుణంలోనే మేము చేయటం నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దర్శనం చేసుకున్న పుణ్యఫలమో తెలియదు, కానీ ఆయన వచ్చిన వెళ్ళిన వెంటనే ఈరోజుకి కూడా దినదినాభివృద్ధి చెందుతూ రేపటి రోజున దిగ్విజయంగా మహాకుంభాభిషేకం, అమ్మవారి ప్రతిష్టాపన, ఆలయ శిఖర కలశం, నూతన దేవాలయ ప్రారంభం కూడా కంచి విజయేంద్ర సరస్వతి స్వాముల వారి చేతుల మీదుగా జరగబోతున్నది. మహాకుంభాభిషేకం ఘట్టంలో భాగంగా రేపు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా రేపు కీలకమైనటువంటి ఘట్టం జరగబోతోంది. దానిలో భాగంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తామని చెప్పి ఆలయ చైర్మన్ గోపి యాదవ్ చెబుతున్నారు.